ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మోయతుమ్మెద వాగు నుంచి లోయర్ మానేరు డ్యాంలోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 12 గేట్లెత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు నిన్న రాత్రి కూడా కొనసాగాయి. దీంతో అనేక చోట్ల వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని రెండు ప్రధాన ప్రాజెక్టులైన అటు మిడ్ మానేర్ కావచ్చు, లోయర్ మానేర్ డ్యామ్ కావచ్చు, పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఉన్న దృశ్యాలు చూడొచ్చు. నిన్న సాయంత్రం 8 గేట్లు ఎత్తిన అధికారులు, మళ్ళీ ఫ్లో పెరగడంతో దాన్ని 12 గేట్లకు పెంచారు. ఇప్పుడు 12 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. పైన మోయతుమ్మెద వాగు నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో గేట్లు ఎత్తక తప్పని పరిస్థితి వచ్చింది. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ కనుక మొత్తం కెపాసిటీ 24.07 టీఎంసీలకు గాను ప్రజెంటు 23.17 టీఎంసీల నీరుంది. ప్రజెంటు 48,415 క్యూసెక్ల నీరు మోయతుమ్మెద వాగు నుంచి ఈ ప్రాజెక్టులోకి చేరుతుంది. దీంతో 12 గేట్ల ద్వారా 30,072 క్యూసెక్ల నీరు అంతా కూడా విడుదల చేస్తున్నారు. గత జూలైలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినాయి. అప్పటికే మిడ్మారెన్ నుంచి తెచ్చిన నీరంతా కూడా భారీ వర్షాల రూపంలో 10-12 టీఎంసీల నీటిని ఇవే గేట్ల ద్వారా కిందికి వదిలేయడంతో మళ్ళీ దిగువన మంతిన్ దగ్గర ఉన్న గోదావరిలో కలిసి మళ్ళీ సముద్రం పాలైందని చెప్పొచ్చు. నిజానికి లోయర్ మానేర్ డ్యామ్ అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఇక్కడ నుంచి కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్తో పాటు వరంగల్, ఖమ్మం, సూర్యాపేట వరకు కూడా నీటిని తరలించే అవకాశం ఉంది. కానీ ఈసారి మిడ్మానేరు నుంచి తీసుకొచ్చిన నీళ్ళంతా కూడా మళ్ళీ వరద రూపంలో వెళ్ళింది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్లో ఎప్పుడు వర్షాలు కురుస్తుంటాయి. ఈ టైంలోనే ఇన్ఫ్లో ఎక్కువగా వచ్చి లోయర్ మానేర్ డ్యామ్ నిండే అవకాశం ఉంటుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చాము కాబట్టి దాని నుంచి నీళ్లు తరలించాలనే ఉద్దేశంతో దాదాపు 20 టీఎంసీల నీరు మనకు వర్షాలు ప్రారంభమైనటికి పెట్టారు. దీంతో కుషన్ తక్కువగా ఉండి వరద ఎక్కువగా వచ్చి నీళ్లను అప్పుడు జూలై అంతా కూడా వదిలారు. దాదాపు 180,000 క్యూసెక్లను ఒకరోజైతే దీని నుంచి ఫ్లో చేశారు. అది మొత్తం లోయర్ మానేర్ డ్యామ్ కట్టిన చరిత్రలోనే అత్యధికంగా చెప్పుకోవచ్చు. దీంతో దిగువనున్న చెక్ డ్యామ్ కూడా కొట్టుకుపోయింది. 12 గేట్లున్నాయి. ఒక మొత్తం ఓవరాల్గా 30,000 క్యూసెక్లు వరద పోతుంది. మనకు లోయర్ మానేర్ డ్యామ్ పరిస్థితి ఇట్లా ఉంటే మిడ్మానేర్లోకి కూడా నిన్నటి నుంచి వరద వచ్చి చేరుతుంది. మిడ్మానేర్ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి ప్రాజెక్టు ఇది. దాంట్లో కనుక తీసుకుంటే మనకు ప్రజెంటు అక్కడ పైన మనకు మూలవాగు నుంచి కావచ్చు, తర్వాత అప్పర్ మానేర్ సైడ్ నుంచి కావచ్చు 13,503 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఆ ప్రాజెక్టు 27.5 టీఎంసీలు కాబట్టి ప్రజెంట్ 24.54 టీఎంసీల నీరుంది. దాని నుంచి కొంతకాలం పాటు మొన్నటి వరకు రంగనాయక మనకు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ కూడా కొంత నీరు తరలించారు. అక్కడ ప్రజెంట్ గేట్లు తెరవకపోయినా కూడా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈరోజు కనుక కంటిన్యూషన్గా వర్షాలు ఉంటే అక్కడ కూడా గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఉదాహరణకు మిడ్మానేర్ గేట్లు తెరిస్తే మిడ్మానేరు నుంచి వచ్చే నీరంతా కూడా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న లోయర్ మానేర్ డ్యామ్లోకి చేరుతుంది. లోయర్ మానేర్ డ్యామ్ ప్రస్తుత పరిస్థితి అయితే మొత్తం ఫుల్గా ఉంది. దీంతో నీరంతా కూడా బయటకు వెళ్తుంది. ఇక మిగతా చోట్ల వర్షాలకు సంబంధించి చూస్తే నిన్న వర్షాలు చాలా చోట్ల అతలకుతలం చేశాయి. కరీంనగర్ జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్లా జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. జమ్మికుంట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక మొన్న రాత్రి నిన్న రాత్రి కూడా హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడ వాళ్ళ సహాయక చర్యలు చేపట్టి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ కూడా ఆ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. మరోవైపు సిరిసిల్ల జిల్లాలో నిన్న వేములవాడ ఆలయ పరిసరాలన్నీ కూడా నీటితో నిండిపోయాయి. తర్వాత గంభీరావుపేట మండలం గంభీరావుపేట లింగన్న ప్రాంతాల దగ్గర ఒక బస్సు నిన్న లో లెవెల్ చెక్ డ్యామ్ లో లెవెల్ బ్రిడ్జ్ మీద చిక్కుపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా బయటకు వచ్చినప్పుడు కూడా ఈరోజు ఉదయం ఆ బస్సు ఆ బ్రిడ్జ్ పైనే నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఉంది. కానీ ఉదయం వచ్చిన భారీ వరదకు అక్కడి నుంచి కొట్టుకుపోయింది. చాలా చోట్ల కూడా వాగులు పొంగిపోలుతున్నాయని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.